అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? పుల శ్రీనివాస్ నా పేరు. నారాయణపురం మండలం, నారాయణపురం గ్రామం, యాదాద్రి భువనగిరి జిల్లా. మాకు ఒక 4.5 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నది. అందులో ఒక 6 బోర్లు వేసినాం. 6 బోర్లు వేసే 2 బోర్లు నీళ్లు పడాయి. అందులో ఒక బోర్ మొత్తం ఎండిపోయింది. ఒక బోరు కొద్ది కొద్ది ఆగిపోస్తుంది. ఒక 2-2.5 ఎకరాల పొలం మొత్తం ఎండిపోతుంది. రోజుకు ఒక 10-12 ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం ఈ పంటను కాపాడుకోవడానికి. దీని ద్వారా ఏంటంటే అదనంగా మా మీద ఒక ఎకరానికి ఒక 15-20 వేల పెట్టుబడి అదనంగా అవుతున్నది. వ్యవసాయం ఇప్పుడు ఒడ్లు అంతే మిగిలే కానీ పంట కాపాడుకోవాలనే ఉద్దేశంతో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి చేతికి వచ్చిన పంటను ఒక 10 రోజులు కాపాడుకోవడానికి మేము చేసే ప్రయత్నం ఇది. నారాయణపురం మండలం సార్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. నారాయణపురంలో నేను వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను సార్. ఇక్కడ ఒక ట్రాక్టర్ కూడా ఉంది, 2.5 ఎకరాలు మొత్తం 64 వేసాను సార్. రైతు మొత్తం బోరు మొన్నటి దాకా వచ్చింది. ఒక 15 రోజులు అయితే పంట చేతికి వచ్చేది సార్. బోరు ఏ దమ్ము నిండిపోయింది. మొత్తం 55,000 రూపాయలు పెట్టినా సార్. ఇందులో అవి పోయినాయి. ఇప్పుడు మొత్తం లాస్ అయింది సార్. నేను ఇస్తాను. ఒక 15 రోజులు అయితే మొత్తం నిండిపోయేది. గవర్నమెంట్ దీనికి ఏమైనా రాదుకొని నష్టపరిహారం కట్టిస్తామని కోరుకుంటున్నా సార్. పసలకు ఇచ్చేసి సార్, మేకలకు గొర్రెలు మేపుకోనికి ఇచ్చింది సార్. ఎకరానికి 5,000 లేక 10,000 ఇచ్చింది సార్. 2 కానీ 10,000 ఇస్తాం మేపుకుంటా అంటే మేపుకోవాలి సార్. ఇక పెట్టినది 55,000 వచ్చింది, 10,000 సార్. గవర్నమెంట్ నష్టపరిహారం ఏమైనా కట్టిస్తామని ఆలోచిస్తున్నా సార్. నేనే పెట్టుబడి 55,000 పెట్టిన సార్. నా కష్టం పోయినా సరే పెట్టుబడి పెట్టిన చెడుకి నా కష్టం ఇంకా లెక్క వేసలేను సార్. 2 నెలల 15 రోజులు కష్టపడ్డా దీనికి. ఇంకో 20 రోజులు అయితే బయటపడిపోయేది. ఒక 2 వర్షాలు వచ్చినా బయటపడేది సార్. ఇది నీళ్ళు లేకుండా కూడా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.